नमस्ते वेलकम टू मेटा न्यूज मुलुगु नियोजकवर्गंलो कांग्रेस तरफ सीतक्क बीआरएस तरफ बड़े नागज्योति पोटी पड़ुतुन्नारु सीतक्क अलियास धनसरी अनसूय पीपल्स वार पार्टी पनिचेसी आ तर्वात क्रियाशीलक राजकीयाल्लोकि वच्चारु माओइस्टुलु जनजीवन श्रांतिलो कलवालनी आनाडु दिवंगत मुख्यमंत्री नंदमूरी तारक रामाराव इच्चिन पिलुपु मेरकु वनं वीडी जनं बाट पट्टारु सीतक्क सीतक्क सामाजिक सेवलो चुरुग्गा उंडटं स्थानिकंगा नायकुरालिगा मंची पेरु प्रतिष्ठलु उंडडंतो आनाटि ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమెకు టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు అలా పోరుబాటను వీడిన సీతక్క తెలుగుదేశం పార్టీలో చేరారు 2004లో టీడీపీ నుంచి పోటీ చేశారు అయితే ఆ ఎన్నికల్లో సీతక్క ఓడిపోయారు 2009 ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి మరోసారి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పొందెం వీరైపోయినా గెలిచారు 2014 ఎన్నికల్లో మరోసారి ఓటం పాలయ్యారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పైన పోటీ చేసి గెలిచారు ములుగు ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో 220816 మంది ఓటర్లు ఉన్నారు ఇక్కడ ఆదివాసి లంబాడ నాయక్పోడ్ ఎరుకులు కోయ గోండు కులస్తు ఓటర్లు ఎక్కువగా ఉన్నారు 2019 ఫిబ్రవరి 16వ తేదీన ములుగును ప్రభుత్వం జిల్లాగా ప్రకటించింది నియోజకవర్గం పూర్తిగా అభయారణ్యం ఇక్కడ 1952 నుంచి ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి ఇందులో అత్యధికంగా గిరిజనులే ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు ప్రభుత్వాలు మారినా గిరిజనులకు ప్రత్యేక పథకాలు చట్టాలు ఉన్న ములుగు నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటుంది అక్కడ ఆదివాసీలు ఇంకా చీకట్లోనే మగ్గుతున్నారు వారికి కనీస సౌకర్యాలు లేవు నక్సల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఇద్దరు పోటీతో ఈసారి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి ములుగు ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు సీతక్కను ఓడించేందుకు బడే నాగజ్యోతి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ను నమ్మి మోసపోవద్దని రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ములుగు అభివృద్ధికి కృషి చేస్తానని చెప్తున్నారు అటు సీతక్క కూడా ములుగు క్షేత్రంలో ఉంటూ విస్తృతంగా నియోజకవర్గంలో పర్యటిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతోంది కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలు ప్రతి ఇంటికి చేరువ చేస్తానంటూ హామీ ఇస్తుంది ములుగులో 2014లో మాత్రమే బీఆర్ఎస్ విజయం దక్కించుకుంది ఈసారి ఎలాగైనా బడే జ్యోతిని గెలిపించుకోవాలనే కసితో ఉంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ దెబ్బ కొడుతోంది ఆ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు కొమరం ధనలక్ష్మి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు ధనలక్ష్మి వెళ్ళిపోవడంతో ములుగు నియోజకవర్గంతో పాటు జిల్లా మొత్తం మీద ఆ ప్రభావం కనబడుతుంది ఇక ఇదే నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున మాజీ మంత్రి చందులాల్ తనీడు ప్రహ్లాద్ పోటీ చేస్తున్నారు ఆయన లంబాడి సామాజిక వర్గం నియోజకవర్గంలో త్రిముఖ పోటీ కనిపిస్తున్నా విజయం ఎవరిని వరిస్తుంది అనేది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి